సార్, మీరు బలగం సినిమాలో క్యారెక్టర్ చేశారు, చాలా నెంబర్ వన్ క్యారెక్టర్. అక్కడ భోజనం దగ్గర ఆ బొక్కలు ఏంటంటే చాలా ఫన్నీగా అనిపించింది. ఒకసారి మొత్తం బలగం గురించి మీ మాటల్లో. అంటే బలగం అంటే ఒక విలేజ్ కి సంబంధించిన స్టోరీ తీసుకున్నారు. యాక్చువల్గా ఆ ఫ్యామిలీ వేరు, నేను ఆ ఫ్యామిలీ మెంబర్ని కాదు. అయినా కూడా విలేజ్లలో ఎట్లుంటాయి, ప్రతి ఒక్కడు వరుసలు పెట్టుకొని పిలుస్తారు. కులం ఏదైనా ఏదైనా ఇంట్లో వాడు కాకపోయినా మావా అనో అదేదా నన్ను రాజేమావ అని పిలుస్తాడు. మీకు రచ్చరవి ఒక సందర్భంలో చెప్తాడు, రాజేమావ చూడు ఏనుగోలు ఉండేటోడు పీనుగోలు అయిపోయాడు అంటే ఎందుకంటే నేనే ఆశ్చర్యపోయేది వాళ్ళు చేసిన ట్విస్ట్కి అక్కడ. అంటే నిజమే అనుకుంటా నేను కూడా అనుకొని అంతా కొమరాయి మామ చనిపోవడం వల్లనే ఇట్లా జరిగింది, మాకు హెల్త్ ఆరోగ్యాలు బాగుండట్లేదు, అటు కాకి ముట్టట్లేదు అన్న ఉద్దేశాలు అట్లా తీసుకెళ్లారు. మన అంటే మనకున్న నమ్మకాలు, మనం ఒక ఒకవేళ ఉంటాం, మనం ఒక ప్రాంతాన్ని బట్టి ప్రతి మనిషి జీవితం జీవన విధానం ఉంటుంది కదా. అట్లా బలగంలో నేను కూడా ఆ బలగంలో ఒక మెంబర్ని అయిపోయా. పక్కింటి వాడినైనా ఆ ఊరి వాడిని కాబట్టి ఆ వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ ఏదో నా సొంత విషయాలు పట్టించుకొని వాళ్ళ మధ్యలో దూరి పట్టించుకోకుండా బట్ నా బెనిఫిట్స్ నేను చూసుకొని ఇంత మందో ముక్కో అదేదో దొరుకుతుంది, మంద అలవాటు ఏం చేయలేదు కానీ ఇంత మటను గిడను దావతులాగా చేసుకుంటే అక్కడ ఎంజాయ్ చేయడం రావడం నా వ్యవసాయ పనులు నేను చూసుకోవడం మళ్ళా. బట్ అక్కడ అటెండెన్స్ అక్కడ ఉంటుంది, ప్రతి విషయం ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అంతా అబ్జర్వేషన్ చేయడం ఇదంతా. సార్ ఎలా అనిపించింది సార్ డైరెక్టర్స్తో కానీ మీకు ఆర్టిస్టులతో కానీ? ఇంకా అసలు అంటే సినిమాలో బలగంలో క్యారెక్టరైజేషన్ అదైతే టీంలో కూడా బలగం లాగా చాలా, అంటే మొత్తం వర్కింగ్ డేస్ 2 మంత్స్ అనుకోండి, అందులో నేను 4 షెడ్యూల్స్ చేసా, 35 డేస్ చేసా. కలిసిపోయాం అందరం, ఇంకా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకోవడం, ప్లస్ మాకు అక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికి వాళ్ళే క్యారవాన్లో రూమ్స్ అవి ఇవి ఏం సపరేట్గా ఏం లేవు, హాయిగా చెట్ల కింద సేద తీరుతూ షార్ట్ రెడీ అనగానే అక్కడికి పోయి చేయడం రావడం, కాబట్టి ఇంకా ఒకరికొకరు మాట్లాడుకోవాల్సిందే. ఊరోళ్ళు కూడా చాలా మంది పరిచయాలు అయిపోయారు, సిరిసిల్ల పరిసర ప్రాంతాలు, విలేజర్స్తో మాట్లాడడం మాకు అది ఒకలాంటి ట్రైనింగ్ లాగానే అయిపోయింది. ఆ విలేజర్స్ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడే విధానం, అబ్జర్వేషన్ అది కొంచెం మేము తీసుకుంటూ మేము మాకు వాడుకున్నట్టే కొంత నిజం చెప్పాలంటే. ఓకే, అలా విలేజ్ లుక్ వచ్చింది. సో ఈ మూవీ చూస్తుంటే చాలా మంది ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయ్యారు, అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి కథతో వచ్చింది బలగం. అవును, చాలా మంది కూడా ఊర్లలో ఒక తెర పైన కూడా వేసి చూపించడం జరుగుతుంది మూవీ, మీకు ఎలా అనిపిస్తుంది? అవునవును, ప్రొజెక్టర్ పెట్టేస్తున్నారు విలేజెస్ లో, అది ఒక అద్భుతమైన పరిణామం నిజం చెప్పాలంటే. అంటే అది ప్రజలందరూ దాన్ని సినిమాలాగా భావించట్లేదు, జస్ట్ లైఫ్ అనుకుంటున్నారు. లైఫ్ ఒక జీవితం, ఒక ఊరు ఒక ఇల్లు అని ఊళ్ళో వాళ్ళందరూ ఆ ఊరిని ఊళ్ళోనే చూస్తున్నారు, థియేటర్ దాకా వచ్చి చూడడానికి కూడా ఇది కావట్లే, ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా మా ఊర్లో ఒక బలగం ఊరిని చూస్తున్నాము, ఒక బలగాన్ని చూస్తున్నాం అన్న ఫీలింగ్తో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఇంట్లో కూర్చొని ఏడ్చినట్టే ఏడవటం, ఆ ఇంట్లో కూర్చొని ఆ ఇంట్లోకి వచ్చేవాని నాలాంటి క్యారెక్టర్స్ వస్తే నవ్వుకోవడం, అన్ని 1 బై 1 ఆ తర్వాత ఇది దీని తర్వాత అది అన్ని ఎంజాయ్ చేస్తున్నారు బాగా జనాలు. సో ఓవరాల్గా మూవీలో సార్ అంటే ఫస్ట్ నుంచి కూడా అన్నదమ్ములు మాట్లాడుకోరు, అండ్ అలాగే బావ బామర్థులు కూడా మాట్లాడుకోరు. అవును అవును. సో ఏంట్రా ఈ ట్విస్ట్ అని చూస్తా ఉంటే ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, ఒక బొక్క కోసం గొడవ పడి విడిపోతారు, అది ఎంతవరకు కరెక్ట్? అలా ఒక బొక్క కోసం అంటే గొడవ పడి విడిపోవడం వెనుక ఏదో ఉందని అనుకుంటాం మనం, అలా వెయిట్ చేశారు ఆడియన్స్ ఏదో ఏదో ఉందనుకుంటే లాస్ట్కి ఏమైంది, చిన్న విషయానికి ఇంత అయ్యారా అన్న సెన్స్ పుట్టించిన తర్వాత ఏ కలిస్తే అయిపోద్ది కదా అని సపోర్ట్ చేయడం ఆడియన్స్, వీళ్ళు తొందరగా కలిస్తే అయిపోద్ది కదా చిన్న విషయం కదా ఎప్పుడు కలుస్తారు అని వెయిట్ చేయించాడు డైరెక్టర్. అందులో ఉన్న గొప్పతనం ఏదో అనమాట, సబ్జెక్ట్లో ఉన్న గొప్పతనం, పెద్ద విషయం కానప్పుడు చిన్న విషయం కలిసి ఎప్పుడు కలుస్తారని వెయిట్ చేయించి ఆయన ఆత్మ కూడా కాకి ముట్టడంతో, అంటే వీళ్ళందరూ కలిసిన తర్వాత కానీ కాకి ముట్టలేదు, సో అమ్మయ్య కలిసిపోయారని కాకి ముట్టడం దగ్గర కాకి మార్క్స్ కొట్టేసింది మొత్తం, మీరందరూ కలవాలరా అని కాకే ఆదేశించినట్టు అయిపోయింది, అంటే కాకి రూపంలో ఉన్న వాళ్ళ ఫాదర్ ఆదేశించినట్టు అయిపోయింది. అది జనరల్గా చెప్తే బాగుండదండి, కథలా చెప్తే బాగుండదు, మనం విజువలైజేషన్లో చూసాం కదా బాగుందని ప్రూవ్ అయిందిగా, ఇంకా మనకు అంతకన్నా ఏం కావాలి? అది డైరెక్టర్ ఇమాజినేషన్, అది ముందే అట్లా ఊహించేయడం అనేది మామూలు విషయం కాదు, గట్స్ ఉండాలి దానికి. ఓకే, అంటే ఆయన ముందు ఒక కమెడియన్ వేణు గారు, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంకా ఈ మూవీ ఇంత బాగా హిట్ అవుతుంది అందరికి ఆకట్టుకుంటుంది అని చెప్పేసి? అంటే ఏదో తపన ఉంది,
తపనతో చేసుకున్నాను. ఒకటి అనుకున్నాం, ఏదో రికమెండేషన్ ఏదో డైరెక్షన్ ఆఫర్ వచ్చి ఉంటుందిలే, ఏముందిలే అది అని అనుకున్నాను. చేసేటప్పుడు చూసాం ఎట్లా చేస్తాడు ఏంది అని అనుకున్నాం. మాకు విజువలైజేషన్ మాకు అంటే మైండ్లోకి ఇంకా సబ్జెక్టు రావట్లా ఎట్లా ఉంటుంది అనేది. ఆయన మమ్మల్ని మేము యాక్టింగ్ చేస్తుంటే మమ్మల్ని లోతుగా వెళ్ళి లాగుతున్నాడు అనమాట పర్ఫార్మెన్స్. అప్పుడు అనిపించింది లోపల ఏదో పెట్టుకున్నాడు డైరెక్టర్, ఇది మామూలు సినిమా కాదు, ఒక మంచి గొప్ప సినిమా అవుద్ది అని అనిపించింది. అప్పుడు గొప్పది అనుకున్నాం, అతి గొప్పది అనుకోవాలా, ఏదో బాగా హిట్ అవుద్ది అనుకున్నాం. అదొక ప్రవాహము లేదా ఉప్పెన ఒక ఇదైపోద్ది, ఒక సునామీ అయిపోద్ది అనుకోరా, సునామీ లాగా మొత్తం తడిపేస్తుంది జనాల్ని ఇప్పుడు అంతటా. ఒక్క మనిషి మిగిలిపోకుండా ఫీల్ అవుతున్నాడు బలగం గురించి. అది గ్రేట్నెస్, డైరెక్టర్ వ్యూ అది. ఓకే సార్, అసలు ఎలా వచ్చింది మూవీలో మీకు ఆ క్యారెక్టర్? నాకు అంటే ఎన్నెళ్ళ కష్టం అండి, చాలా కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్నా నేను. 90s నుంచి 90 అంటే నా స్టడీ 95లో కొంచెం ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన థియేటర్స్ అవి చేశాను. అది అయిపోయాక నేను చేసుకునే ప్రయత్నాలలో సోర్సెస్ తక్కువ. అప్పుడు ఈ టీవీ ఛానల్స్ కూడా అన్ని లేవు, దూరదర్శన్ ఉండేది. మూవీస్ ఏమో కొన్ని ఇక్కడ హైదరాబాద్లో తక్కువ జరిగేది, చెన్నై అక్కడ ఇక్కడ బయటనే ఎక్కువ జరిగేది. దానికి ఏదో పలుకుబడి ఉన్నోళ్ళు, కొంచెం బాగా ఇది ఉన్నోళ్ళు, మనకు అన్నీ ఉన్నాయి, చేయగలం, గ్లామర్ ఉంది, పర్సనాలిటీ ఉంది, అవకాశాల కోసం కొద్ది రోజులు చూసా. చూసిన తర్వాత ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి కొంచెం డైరెక్షన్ కమ్ ఆర్టిస్ట్గా చేద్దామని ఆ సోర్సెస్లో అలా వెతికాను. అలా కొన్ని పడ్డాయి స్టార్టింగ్లో. చేస్తూ చేస్తూనే ఇండస్ట్రీలోనే ఉన్నాను, అప్పటి నుంచి బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళో జాబ్ చేసుకొని వచ్చో అది ఇదో అది అట్లాంటి పనులు ఏనాడు చేయలేదు. అక్కడే ఉండి నేను వర్క్ చేసుకుంటూ ఉండడం వల్ల నా వెయిటింగ్ గమనించారు చాలామంది. సంథింగ్ బ్లెస్సింగ్స్ అంతే ఇక, దానికి మనం ఏం చెప్పలేము. ఆడిషన్స్ అవుతుంది, జస్ట్ ఒక 4 డేస్లోనే నాది క్యారెక్టర్ ఓకే అయింది. ఎక్కడ ఎక్కడ ఆడిషన్ ఇచ్చారు మీరు? దిల్రాజు గారి ఆఫీస్లోనే. ఓకే, దిల్రాజు గారి ఆఫీస్లోనే. ముందు పంచగట్టుకొని రండి అన్నాడు. పంచగట్టుకొని రోడ్ ఏంటో పంచగట్టుకుని నేను రావాలా ఏంది అది అని చెప్పి, కావాలంటే వచ్చా కట్టుకున్నా అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ పంచ టవలు అవి ఇవన్నీ వేసుకొని హ్యాపీగా చేశాను ఆడిషన్. ఓకే, వాళ్ళకి నచ్చింది. జస్ట్ 2 డేస్లోనే ఇంకా లొకేషన్కి వెళ్ళిపోయాం. అంటే 2 డేస్లోనే లొకేషన్కి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాను. అంటే ఈయన స్క్రిప్ట్ కూడా ఎప్పటి నుంచో రెడీ చేస్తున్నట్టు కూడా? అంటే స్క్రిప్ట్ రెడీ, ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయిపోయింది. ఈ క్యారెక్టర్కి వేరే ఎవరినో అనుకున్నారు. ఓహో, ఆ మహాన్ భావుడు, ఆయన దేవుడు, ఆయనకు దండం పెట్టుకోవాలి. అసలు ఆయన పూలదండ వేసుకొని ఆయనకు కూడా వేణుగారితో సహా, డైరెక్టర్ వేణుగారితో సహా ఆయనకు సత్యనారాయణ, సత్యనారాయణ గారు రెస్పెక్ట్ ఇచ్చారు. సత్యనారాయణ గారు ఈ క్యారెక్టర్ మీకోసం ఉంది, మీరు చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నా అన్నట్టున్నాడు ఆయన. ఓకే, అంటే అనలేదు, జస్ట్ భగవంతుడు అలా చేశాడు. ఆయన ఏదైతే ఎవరో తప్పుకున్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. మీరు పైకి చూసి మాట్లాడారు? అదే, పైకి చూసాడు ఆయన ఎక్కడున్నాడు ఏంటో తెలియదు. ఆయన పక్కకు తప్పుకున్నాడు. జస్ట్ 4 డేస్లో నాకు వచ్చింది ఈ క్యారెక్టర్. ఆల్రెడీ వర్క్ షాప్ అది ఇది కూడా చేశారంట ఎవరో వేరే అతను. ఆఫీసులలో జస్ట్ ప్రాక్టీస్ కోసం చేస్తారు కదా, అవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఆయన డ్రాప్ అయిపోయేసరికి అప్పటికప్పుడు వెతకడంలో వచ్చిన నేను, దాన్ని ఏమంటారు మీరు అంటారు కదా ఎంట్రీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సంథింగ్ ఏదో అట్లా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదో సంథింగ్, అలా అపధర్మంగా నేను దొరికాను. ఇవాళ నాకు ఆ క్యారెక్టర్కి అంత పేరు వచ్చిందంటే ఇంకా ఇంకా అందరికి నమస్కారాలే, ఒక్కరికి కాదులే. సో ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నింటిలోనూ ఇది ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పొచ్చు కదా సార్? మీకు గొప్ప క్యారెక్టర్, గొప్ప క్యారెక్టర్. ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోయింది చాలా తొందరగా, ఇంత వెళ్తుందని అనుకోలేదు నేను. బాగా అసలు సీన్స్ అన్ని వైరల్ అయిపోతున్నాయి బాగా. అంటే ఆ సబ్జెక్టు ఒక పెయిన్, ఒక సంథింగ్, ఒక వేలో వెళ్తుంది కదా. నా క్యారెక్టర్ వచ్చేసి దానికి అన్నిటికి భిన్నంగా ఉంది, ఉండేసరికి అది బాగా ఎక్కింది జనాల్లోకి. ఇంకొకటి ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కొంచెం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది సార్, ఎందుకంటే ఆ మూవీలో మీ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంది. అవును, మీరు నార్మల్గా చాలా సైలెంట్గా, చాలా చెప్తున్నారు సమాధానం. ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయొచ్చు, క్యారెక్టర్ లాగానే బయట ఉండలేం కదా, బయట ఉండలేం. ఇప్పుడు సైన్ కూడా అనుకోండి, గుర్రం వేసుకొని కత్తి పట్టుకొని పోతాడు. మన రోడ్డు మీద కత్తి పట్టుకొని గుర్రం వేసుకొని వెళ్ళలేము, మన వేలో మనం వెళ్తాం. క్యారెక్టర్ అలాంటిది అలా దొరికింది, ఇంకా అదృష్టం. అంటే బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోద్ది కదండి, మామూలుగా మనం నార్మల్ క్యారెక్టర్ అయినా ఇప్పుడు నా క్యారెక్టర్ నేనే అయ్యాలన్నా కూడా. నేను సపోజ్ నా పేరు సత్యాయలేశ్వరం, సత్యాయలేశ్వరం అనే క్యారెక్టర్ ఎవరైనా చేస్తున్నారనుకోండి, అదే క్యారెక్టర్ వేయాలన్నా కూడా యాక్టింగే చేయాలి నేను కూడా. నేను ఒరిజినల్గా మాట్లాడే మాటలు నా సొంతం, నాకుంటాయి, కానీ క్యారెక్టర్ అదే సత్యాయలేశ్వరం క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత యాక్టింగే కదా చేయాల్సింది, డిఫరెన్స్ ఉంటుంది. నాలా నేను చేయలేను,
ఇంకోలాగానే చేస్తాయి అలాగ, అక్కడ కూడా అదే జరిగింది.